చాలా కాలం తర్వాత అంతర్జాతీయ పురుషుల టెన్నిస్లో నెంబర్ వన్ స్థానానికి పోరాటం మొదలైంది. 3 వారాల పాటు నెంబర్ వన్గా ఉన్న మెద్వదేవ్ ఇప్పుడు 2 ర్యాంకుకు పడిపోగా ఆసీస్ ఓపెన్ నెగ్గి తాజా ఇండియన్ వెల్స్ టోర్నీలో ఫైనల్కు చేరుకున్న రఫెల్ నడాల్ 3 ర్యాంకుకు చేరుకున్నాడు. కరోనా వ్యాక్సినేషన్ తీసుకొని నాటి నెంబర్ వన్ జకోవిచ్ను ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడించేందుకు అక్కడి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ టోర్నీ తర్వాత కీలక పాయింట్లు కోల్పోయిన జకోవిచ్ 2వ స్థానానికి పడిపోయాడు. ఆసీస్ ఓపెన్లో ఫైనల్ చేరిన మెద్వదేవ్ అగ్రస్థానం సాధించి 3 వారాల పాటు అందులో కొనసాగాడు. కానీ తాజా ఇండియన్ వెల్స్ టోర్నీలో 3వ రౌండ్లు ఓటమి చెందడంతో కేవలం 20 ర్యాంకింగ్ పాయింట్లు వెనకబడ్డాడు మెద్వదేవ్. దీంతో జకోవిచ్ తిరిగి నంబర్ 1 స్థానంలోకి వచ్చాడు. ఇంతటితో కథ అయిపోలేదు. మరో వారంలో జరిగే మియామి మాస్టర్స్ టోర్నీలో మెద్వదేవ్ సెమీస్ చేరితే చాలు, తిరిగి జకోవిచ్ నుంచి నంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకుంటాడు. కాకపోతే ఈ రేసులోకి స్పెయిన్ బుల్ నడాల్ కూడా వచ్చే అవకాశం ఉంది. అతనికి జకోవిచ్కు మధ్య తేడా 750 పాయింట్లు మాత్రమే. దీంతో ఒకప్పుడు బెకర్ ఎడ్బర్గ్, ఆ తర్వాత నడాల్ ఫెదరర్, జకోవిచ్ ముర్రేల మాదిరిగా తిరిగి నెంబర్ 1 కుర్చీలాట మొదలు కానుందని టెన్నిస్ అభిమానులంతా ఉత్కంఠగా చూస్తున్నారు.